హాయ్ ఫ్రెండ్స్, అచీవర్స్ వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఏ బిజినెస్ చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది, ఇమీడియట్గా డబ్బులు వచ్చేది చెప్పినా కొంతమంది అనుకోరు. కానీ ఇప్పుడు చూడండి, చూస్తున్నారు చూడండి, ఎంత జనం రోడ్ పక్కన వీళ్ళు ఓల్డ్ స్టాక్, ఈ రెయిన్ కోట్స్ ఉంటాయి చూడండి, రెయిన్ కోట్ జెర్సీస్ ఓల్డ్ స్టాక్, అవి తీసుకుని వచ్చి వేశారన్నమాట. పెద్ద మొత్తంలో తెచ్చేసారు చూడండి. ఒకవైపు క్లోజ్ చేసి ఉన్నారు, అంటే తార్పాలిని కప్పి ఉన్నారు. అటువైపు చూడండి ఎంత జనం చూస్తూ ఉన్న ఈ టైంలోనే, వర్షాకాలం కదా ఇది, చూడండి ఎంతమంది 250-300 ఆ రేంజ్లో ఉంది. మొత్తం ఓల్డ్ స్టాక్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ సైజులో. చూడండి ఎవరు కావాల్సింది వాళ్ళు. ఇప్పుడు నేను చూస్తుండగానే ఒక 30 దాకా తీసేసుకున్నారు. ఇంకా ఎంతమంది అంటే ఆ రోజు మొత్తం అంటే ఎంతమంది కొంటారు ఒకసారి ఊహించుకోండి. ఇది వర్షాకాలం కాబట్టి మనకి డిసెంబర్ వరకు కూడా మనకి బాగా రన్ అవుతుంది సీజన్లో. ఎంత డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ పీస్ మీద 100 రూపాయలు మార్జిన్ పెట్టుకోండి, అంతే 100 రూపాయలు. ఒక రోజుకి 50 కొన్నా కూడా, రోజు మొత్తం మీద నేను చెప్తున్నాను, మొత్తం ఇది హైవేలో వేశారు, రోజు మొత్తం మీద 50 కొన్నా కూడా 5,000 రూపాయలు, నెలకు 1,50,000. ఏముంది, దీనికి బాడుగ లేదు, ఏం లేదు, రెంటే ఎవరికైనా కట్టాలా, ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. చూడండి 1,50,000 రూపాయలు అంటే ఇది ఏ నెల మనకి? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు ఈ 3-4 నెలలు వేసుకున్నా కూడా ఏముంది, 6-7 లక్షలు ఈజీగా మనకి అర్థం కాదు అంత ప్రాఫిట్ వస్తుందా అని. సో ఇది ఎక్కడ తీసుకొని వస్తారు వీళ్ళు ఓల్డ్ స్టాక్? ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు వీళ్ళు. ఢిల్లీలో మీరు గాంధీనగర్ కావచ్చు, సడర్ బజార్ కావచ్చు, ఎక్కడైనా సరే ఓల్డ్ స్టాక్స్ కూడా అమ్ముతారనమాట. అక్కడ నుంచి బల్క్ పెద్ద మొత్తంలో తెచ్చుకుంటారు. సో మీరు కూడా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్, ఈ 3-4 నెలల సీజన్ ఈజీగా 10 లక్షల వరకు కూడా, అంటే 2 ఏరియాలో కానీ వేస్తే ఈజీగా 10 లక్షలు కూడా మనం టార్గెట్ చేసేయచ్చు అనమాట, ఈజీగా 2-3 మంత్స్లోనే. కాబట్టి మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఢిల్లీలో గాంధీనగర్ వెళ్ళిపోయినా, సడర్ బజార్ వెళ్ళిపోయినా, అక్కడ బయట అమ్ముతూ ఉంటారు. వాళ్ళని అడిగినా హోల్సేల్ ఎక్కడ ఇస్తారు ఇటువంటిది అంటే వాళ్ళే తీసుకుని వెళ్ళి చూపిస్తారు, చిన్న కమిషన్ తీసుకుంటారు. సో ఏ విధంగా అయినా చూడొచ్చు అనమాట, జాగ్రత్తగా చేసుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది.